हेलो अंडी नमस्ते वेलकम बैक टू मै चैनल रामति कृष्ण सो ई रोज मंची इनफॉर्मेटिव वीडियो तो मी मुंदुकु वच्चेसानंडी सो ना मेन मोटो वच्चेसी ना चैनल सब्सक्राइबर्स प्रति ओक्करिकी जॉब रावाली अंड ना चैनल वीडियोस लो जॉब इन्फोस मात्रमे प्रोवाइड चेयडं कादु मी अंतट मीरु मी चुट्टुपक्कल एमेमी जॉब आपर्चुनिटीज उन्नायी एलाग सर्च चेसुकोवाली लेदु अंटे ए फ्री ऑर्गनाइजेशन्स ओक ट्रैनिंग फ्रीगा इच्ची मी स्किल्स नि डेवलप चेसी जॉब आपर्चुनिटीज प्रोवाइड చేస్తున్నాయి లేదు అంటే స్టైపెండ్ ఇచ్చి అప్రెంటిస్షిప్స్ ఏమేమి ఉన్నాయి మీ చుట్టుపక్కల అని చెప్పి ఒక వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు కూడా యూస్ అవుతుంది మీరు జాబ్ తెచ్చుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ వెబ్సైట్స్ లో లభిస్తాయని చెప్పేసి చాలా మందికి అయితే తెలియదు సో అటువంటి గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏమ ఉన్నాయి అని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళ ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటది సో ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ జెన్యూన్ గవర్నమెంట్ వెబ్సైట్స్ అండి మనలో చాలా మందికి ఈ వెబ్సైట్స్ గురించి తెలియకపోవడం వల్ల మనం చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే లైక్ మిస్ అయిపోతున్నాం అన్నమాట సో అందుకనే ఈ వెబ్సైట్స్ గురించి మీకు చెప్తే చాలా హెల్ప్ఫుల్ అవుద్ది అనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ ఎందుకు ఇటువంటి గవర్నమెంట్ వెబ్సైట్స్ లాంచ్ చేశారు అంటే ముఖ్యంగా మన కంట్రీలో ఉన్న లేదు మన రెస్పెక్టివ్ స్టేట్స్ లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ని రిడ్యూస్ చేసి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్స్ అన్ని లాంచ్ చేయడం జరిగింది ఇది మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే మంచి జాబ్ ఆపర్చునిటీస్ తెచ్చుకునే అవకాశం ఉంది నా అడ్వైస్ ఏంటి అంటే మీరు టైం మంచిగా ఇన్వెస్ట్ చేస్తే ఇలాంటి వెబ్సైట్స్ మీద మీకు త్వరగా జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటదన్నమాట సో ఇంకా గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏంటో చెప్పేస్తాను చదవండి మరి సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి నేషనల్ కెరీర్ సర్వీస్ NCSN కూడా దీన్ని పిలుస్తారన్నమాట సో ఇది మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు సో ఇందులో మనం ఎలాగ జాబ్ సెర్చ్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ సెపరేట్ గా వీడియో చేశానండి ఛానల్ లో ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఈ వెబ్సైట్ లో వేల కొద్ది జాబ్స్ ఉంటాయి సో మనం చేయాల్సిన పని ఏంటి అంటే ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఈ వెబ్సైట్ మీద మనం టైం స్పెండ్ చేయగలిగితే మంచి జాబ్స్ తెచ్చుకునే అవకాశం ఉంది సో ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది నెగటివ్ గా రెస్పాండ్ అయ్యారు బట్ నేను ఏదన్నా సరే ఒకటికి 10 సార్లు వెరిఫై చేసిన తర్వాతే నా ఛానల్ లో వీడియో రూపంలో పోస్ట్ చేస్తాను సో ఆ వీడియో పోస్ట్ చేసినండి కొంతమంది అయితే అప్లై చేయడం జరిగింది సో సక్సెస్ఫుల్ గా వాళ్ళైతే జాబ్స్ తెచ్చుకున్నారు నేను అది కమ్యూనిటీ ఛానల్ లో కూడా అప్డేట్ చేశాను వాళ్ళ ఫోటోస్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను సో హ్యాపీ ఫర్ దెం అన్నమాట సో అందుకనే మళ్ళీ ఈ వెబ్సైట్ గురించి చెప్తున్నాను ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి సో ఒకసారి అయితే డిటైల్డ్ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను అది కూడా చెక్ చేయండి మీరైతే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు వెతుక్కోవడం కూడా తెలియాలి సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసిన వెబ్సైట్ అన్నమాట సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది యూజ్ ఉంటది సో ఇందులో కూడా రెగ్యులర్ గా జాబ్ నోటిఫికేషన్స్ గానీ ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో లేదు అంటే జాబ్ డ్రైవ్స్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు లేదు ఫ్రీ ట్రైనింగ్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అని ప్రతి ఇన్ఫర్మేషన్ ను ఈ వెబ్సైట్ లో మనం చూసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ అనౌన్స్మెంట్ ట్యాబ్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే రీసెంట్ గా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫర్ సపోజ్ ఇక్కడ మనకి కాల్ సెంటర్ జాబ్ కి కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దాని మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి అన్నమాట లైక్ సాలరీ ఎంత ఉంటుంది క్వాలిఫికేషన్ ఏంటి అసలు ఎక్కడ పని చేయాలి ఏంటి ఎలిజిబిలిటీ అనేది ప్రతిదీ వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు సో రెగ్యులర్ గా ఈ వెబ్సైట్ మనం చూస్తూ ఉంటే మన చుట్టుపక్కల ఉండే జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయో కూడా తెలుసుకోవచ్చు అన్నమాట అండ్ నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి జాబ్ డ్రైవ్స్ అంటే జాబ్ మేళాస్ అంటే ఒక 10-15 కంపెనీలు ఒక ప్లేస్ కు వచ్చి కొంతమందిని ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళని హైర్ చేసుకుంటారు అన్నమాట సో ఇలాంటి జాబ్ మేళాస్ మీ ప్లేసెస్ లో కండక్ట్ చేసినప్పుడు అస్సలు మిస్ కావద్దండి ఎందుకంటే చాలా మంచి కంపెనీస్ వస్తాయి ఒక కంపెనీ రాదు మోర్ దెన్ 10-15 కంపెనీస్ అనేవి వస్తాయి అన్నమాట అండ్ మనం ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడైతే 21st ఆగస్ట్ నే 23rd ఆగస్ట్ నే జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సో ఇది గవర్నమెంట్ తో టై అప్ అయ్యి ఈ కంపెనీస్ అన్ని మనకి ఇట్లాంటి జాబ్ మేళాస్ అనేవి కండక్ట్ చేస్తారండి సో ఇక్కడ రీసెంట్ గా కర్నూలు అండ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఈ జాబ్ మేళాస్ అయితే ఉన్నాయి అని చెప్పి ఒక పోస్ట్ అయితే పెట్టారు సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కర్నూలు వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు సో వెంటనే ఈ ఆపర్చునిటీ అనేది యూజ్ చేసుకోండి మీరు దాని మీద క్లిక్ చేస్తే ఏమేమి
కంపెనీస్ వస్తున్నాయి అనే చూసారా, పార్టిసిపేటింగ్ కంపెనీస్ అని కూడా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. అండ్ డేట్ కూడా మెన్షన్ చేశారు. అండ్ కింద చూస్తే లిస్ట్ ఆఫ్ జాబ్స్, ఏ కంపెనీ ఏ జాబ్ ఇస్తుంది అనేది కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. అండ్ క్వాలిఫికేషన్ ఏం కావాలి, చాలా మంది ఐటీఐ మీద జాబ్స్ అడుగుతున్నారు. చూసారా ఇక్కడ ఐటీఐ మీద చాలా కంపెనీస్ అయితే జాబ్స్ ఇస్తున్నారు. సో శాలరీ మెన్షన్ చేశారు, డిస్క్రిప్షన్ మెన్షన్ చేశారు, అండ్ జాబ్ లొకేషన్ కూడా మెన్షన్ చేశారు. సో మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ లోనే ఈ జాబ్స్ అన్ని ఉంటాయి, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ కాబట్టి. సో ఇలాగ మీరు రెగ్యులర్ గా సెర్చ్ చేసుకుంటూ ఉంటే మీరు ఉండే ప్లేస్ లోనే ఏదో ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది వెతుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ అని కనిపిస్తుంది కదా. సో ఇందులో మనకి కొన్ని కోర్సెస్ అయితే నేర్పిస్తారు అన్నమాట, లైక్ స్కిల్ కోర్సెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి. దాని మీద క్లిక్ చేస్తే చాలా కోర్సెస్ అయితే అవైలబుల్ గా కనిపిస్తాయి. బట్ యాజ్ ఆఫ్ పాండమిక్ వల్ల ప్రస్తుతానికి అయితే వీళ్ళు బ్యాచెస్ అనేవి ఆపేశారండి. స్లోగా మనకి ఎలాగో పాండమిక్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి వన్స్ ఈ పాండమిక్ తగ్గిన తర్వాత ఈ స్కిల్ కోర్సెస్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో ఇటువంటి కోర్సెస్ చేయడం వల్ల ఏంటి అంటే స్వయం ఉపాధి అని అంటారు కదా. సో మీరే ఓన్ గా బిజినెస్ అనేవి కూడా స్టార్ట్ చేయొచ్చు. బోత్ మనకి ఏంటి అంటే ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి, లైక్ కంప్యూటర్ లాంగ్వేజెస్ కానీ లేదు ఏదైనా కంప్యూటర్ కి సంబంధించింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి సంబంధించిన కోర్సెస్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఇట్లాంటి కోర్సెస్ ట్రైనింగ్ ఇప్పిస్తారు అన్నమాట మనకి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఫైండర్ అని ఉంది కదా, సో మీ దగ్గరలోనే ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంది అనేది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ పాండమిక్ వల్ల సో ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అయితే హోల్డ్లో పెట్టారు, బట్ పాండమిక్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఈ ఆపర్చునిటీస్ కూడా మీరు యూజ్ చేసుకోండి. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఏ జాబ్ కి అప్లై చేయాలన్నా లేదు అంటే ఏ కోర్స్ కి అప్లై చేసుకోవాలన్నా సరే మీరైతే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, మీరు రిజిస్ట్రేషన్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. క్యాండిడేటా, మీరు కాలేజ్ చదువుతున్నారా లేదు, మీరు ఒక కంపెనీని ఓన్ చేసి మీరు ఎవరికన్నా ఉద్యోగం ఇస్తున్నారా లేదు, స్కూలా అని చెప్పేసి సో ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని సో ప్రొసీడ్ అయితే అవ్వాలన్నమాట. నేనైతే క్యాండిడేట్ అని క్లిక్ చేశాను. క్యాండిడేట్ అని క్లిక్ చేసిన అంటే మళ్ళీ మీరు చదువుకుంటున్నారా లేదు పాస్డ్ అవుట్ అయ్యి జాబ్ లేకుండా అన్ఎంప్లాయిడ్ ఉన్నారా అని మళ్ళీ టూ ఆప్షన్స్ వస్తున్నాయి. సో మీరు అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, మీ రిలీజియన్ కానీ, కేటగిరీ కానీ, సో అన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్ లో అడగండి, ఎందుకంటే నేను ఫామ్ ఫిల్ చేయడం అనేది క్లియర్ గా చూపించట్లేదు, ఎందుకంటే వీడియో అనేది చాలా లెందిగా అయిపోతాయి. సో మాక్సిమం మనందరికీ అర్థమయ్యే భాషలోనే డీటెయిల్స్ అన్ని అడుగుతున్నారు అన్నమాట. సో చాలా మంది ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వడం సేఫా కాదా అని అడుగుతున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే ఆధార్ కార్డ్ అనేది గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏంటి అంటే ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ కానీ ఏ జాబ్ కి అప్లై చేయాలన్నా ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. సో ఇవ్వడంలో తప్పేం లేదు, సేఫ్, అబ్సల్యూట్లీ సేఫ్, ఇంకొకసారి చెప్తున్నాను. సో ఒకవేళ ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు రేపు కర్నూలులో కానీ లైక్ శ్రీకాకుళంలో కానీ జాబ్ మేళా ఉంది కదా, సో దానికి మీరు అప్లై చేయాలంటే ముందైతే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకొని మీ ప్రొఫైల్ అప్పుడు వెళ్ళండి. సో ఇదన్నమాట ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది జెన్యూన్ వెబ్సైట్. సో నెక్స్ట్ గవర్నమెంట్ వెబ్సైట్ వచ్చేసి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, దీన్నే టాస్క్ అని షార్ట్ కట్ లో పిలుస్తారు. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసిన వెబ్సైట్ అన్నమాట. సో ఇది కూడా ఏంటి అంటే స్టూడెంట్స్ కానీ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ గా ఉన్నారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇంటర్న్షిప్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉన్నాయో వాళ్ళు రెగ్యులర్ గా పోస్ట్ చేస్తారు. నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూసారా ఎంత మంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు ప్లేస్ అయ్యారు, ఎన్ని జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళకి కానీ లేదు అంటే వేరే వేరే డిఫరెంట్ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఎన్ని కంపెనీస్ జాబ్ ఇస్తున్నారు అనేది కూడా వాళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు అన్నమాట. అండ్ ఇందులో ఇంటర్న్షిప్స్ ఉంటాయి అండ్ ట్రైనింగ్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు ట్రైనింగ్ క్యాలెండర్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఏ డేట్న ఏ కోర్సు ఎక్కడ ఇస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఆపర్చునిటీస్ అన్ని మనం యూజ్ చేసుకోవాలంటే మనం అయితే ఖచ్చితంగా మనం రిజిస్టర్ చేసుకోవాలి, మన ప్రొఫైల్ అన్ని ఫిల్ చేయాలన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే 2020-2021 స్టూడెంట్స్ కి అయితే రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోయినాయి. త్వరలో 2021-2022 ఓపెన్ అవుతాయి. మళ్ళీ నేను తప్పకుండా ఓపెన్ అయినప్పుడు మళ్ళీ నేను మీకు ఇంటిమేట్ చేస్తాను వీడియో రూపంలో. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఒక చిన్న హోప్ ఉంటుంది కదా, లైక్ తెలంగాణ వాళ్ళకి కూడా ఇట్లా జాబ్ ఆపర్చునిటీస్ ఇలాగ వెతుక్కోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పటి వరకు ఎంతమంది ప్లేస్ అయ్యారు, వాళ్ళ టెస్టిమోనీస్ అన్ని మీరు ఈ వెబ్సైట్లో చదువుకోవచ్చు. సో నేను మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు తెలంగాణ వాళ్ళకి ఖచ్చితంగా వీడియో రూపంలో పోస్ట్ చేస్తాను, స్టే ట్యూన్డ్ అండి.
సో నెక్స్ట్ గవర్నమెంట్ వెబ్సైట్ వచ్చేసి ఎవరైతే అప్రెంటిస్షిప్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ అన్నమాట. సో షార్ట్కట్లో నాప్స్ అంటారు. ఇది మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు లాంచ్ చేసిన వెబ్సైట్ అన్నమాట. సో ఇందులో అన్ని అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ తరపున ఏమైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ రిలీజ్ చేస్తారు. ఇక్కడ నోటిఫికేషన్స్ రూపంలో పోస్ట్ చేస్తారు అండ్ ట్రైనింగ్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనే ట్రైనింగ్స్ కూడా లిస్ట్ కూడా ఇక్కడే ఉంటదన్నమాట. సో అప్రెంటిస్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ముఖ్యంగా ఐటీఐ వాళ్ళకి కానీ కెమికల్ బ్యాక్గ్రౌండ్ లైక్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ లైక్ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైతే తెలుస్తుంది. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఒక అప్రెంటిస్షిప్ అంటే ఒక కంపెనీలో మనకి ఆ వర్క్ ట్రైనింగ్ అనేది నేర్పిస్తారన్నమాట. మన పెర్ఫార్మెన్స్ కనుక నచ్చితే ఫుల్ టైం ఎంప్లాయీ కింద తీసుకుంటారు. అండ్ ఈ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు లైక్ ఈ అప్రెంటిస్షిప్ ఇచ్చేటప్పుడు మనకి స్టైపెండ్ రూపంలో మనీ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ స్కిల్స్ కూడా నేర్పిస్తారన్నమాట. సో చాలా మంచి యూజెస్ అయితే ఉంటాయండి. సో ఎవరైనా అప్రెంటిస్షిప్స్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ మీకు అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసి ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ప్రెసెంట్, సో దానికి మీరు ఒకవేళ ఎలిజిబుల్ అనుకుంటే అక్కడ ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేస్తారండి. ఎలిజిబుల్ అనుకుంటే మీరు అప్లై చేయొచ్చు. దీనికి కూడా మీ ప్రొఫైల్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ ట్రైనింగ్స్ ఏమన్నా కావాలి అనుకోండి, సో ట్రైనింగ్ ఏదైతే ఉందో సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ట్రైనింగ్స్ అనేవి కూడా చూపిస్తాయి. సో దానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ చూసారా మనకి ఇక్కడ సక్సెస్ స్టోరీస్, ఎంతమంది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తీసుకొని సక్సెస్ఫుల్గా కంపెనీస్లో జాబ్స్ చేసుకుంటున్నారు అనేది. సో ఇలాంటివి కూడా చదువుతూ ఉండండి, ఒక పాజిటివిటీ అనేది బిల్డ్ అవుతుందన్నమాట. ఇవన్నీ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ప్రొఫైల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. సో రిజిస్టర్ చేసేటప్పుడు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే అప్లికేషన్ ఫామ్లో నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. సో నెక్స్ట్ గవర్నమెంట్ వెబ్సైట్ వచ్చేసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి, షార్ట్కట్లో NSDC అంటారన్నమాట. సో ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన వెబ్సైట్. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నేను హైలైట్ చేస్తున్నాను చూసారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అని చెప్పేసి. సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ టెక్నికల్ ట్రైనింగ్స్ కానీ, స్కిల్ కోర్సెస్ కానీ, లేదు అప్రెంటిస్షిప్స్ కానీ, సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇందులో అవైలబుల్గా ఉంటాయి. సో ఇందులో కూడా మీరు ఈ ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోవాలి అంటే మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి, ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మీరు కింద చూస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, నేను స్క్రీన్ మీద చూస్తున్నాను. వాళ్ళ విజన్ ఏంటి, ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, వాళ్ళ టీం ఏంటి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ వీళ్ళు ఈ వెబ్సైట్ ద్వారా మనకి ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఫండింగ్ అండ్ స్కిల్ లోన్స్ ఫర్ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఫైనాన్షియల్ గా లైక్ ఎఫోర్డ్ చేయలేరు ఒక కోర్స్ నేర్చుకోవడానికి కానీ, ఒక ట్రైనింగ్ నేర్చుకోవడానికి, ఒక స్కిల్ నేర్చుకోవడానికి. సో ఎవరైతే ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్నారో వాళ్ళకి లోన్స్ కూడా ప్రొవైడ్ చేసి స్కిల్స్ అనేవి నేర్పిస్తారన్నమాట. సో ఈ వెబ్సైట్ ద్వారా. సో ఇంకా ఏంటి అంటే అప్రెంటిస్షిప్స్ ఉన్నాయి, లెర్నింగ్ రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ, వరల్డ్ వైడ్ స్కిల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కిల్స్ టెక్నాలజీస్ ట్రైనింగ్స్, ఇట్లాంటివి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఈ వెబ్సైట్ లో ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో ఇవండి జెన్యున్ గవర్నమెంట్ వెబ్సైట్స్. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మీకు ఒక జాబ్ తెచ్చుకోవడానికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, హ్యాపీగా క్లారిఫై చేస్తాను. ఇంకా కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి ఇలాంటి ఆపర్చునిటీస్ సెర్చ్ చేసుకోవడానికి, ఆ ముందు ముందు వీడియోస్లో మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోలో ఇంకొక పాయింట్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రీసెంట్ కాలంలో నాకు ఇన్స్టాలో కానీ, మెయిల్స్ కానీ, కమెంట్స్ రూపంలో చాలా మంది చేస్తున్న కామన్ పాయింట్ ఏంటంటే, మాకు ఒకరు కాల్ చేసి ఇంత పే చేయమంటున్నారు, జాబ్ ఇప్పిస్తామని అంటున్నారు, లేదు అంటే మేము ఇంత పే చేసాం మేడం ఈ కంపెనీకి, వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు అని చెప్పేసి. గైస్ ప్లీజ్ బి అవేర్ ఆఫ్ ఫేక్ అండ్ ఫ్రాడ్లెంట్ కాల్స్ అని చెప్పేసి ప్రతిసారి నేను ఇదే చెప్తాను అండ్ మీ కమెంట్ కూడా ఇదే రిప్లై ఇస్తాను. జాబ్ ఇచ్చేవాడు ఎప్పుడు మనీ పే చేయమని అడగడు. ఒకవేళ అలా అడుగుతున్నాడు అంటే అది జెన్యున్ కాదు. ఎప్పుడన్నా సరే మనకు ఒక జాబ్ ఇస్తున్నాడు అంటే మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి దానికి మనకి శాలరీ ఇవ్వాలి తప్ప తిరిగి మనల్ని పే చేయమని జాబ్ ఇవ్వడం ఏంటండి. సో అలాంటివి అస్సలు నమ్మద్దు, మోసపోవద్దు. ఎందుకంటే చాలా మంది నాకు మెసేజెస్ చేస్తున్నారు, ఇంత మనీ పే చేసేసాము ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి. సో ఇటువంటి మీరు ఫ్రాడ్ కంపెనీస్ లో అస్సలు పడద్దండి. ఎందుకంటే మన చుట్టుపక్కల చాలా జెన్యున్ వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి, అవి యూజ్ చేసుకొని జాబ్ అనేది సెర్చ్ చేసుకోండి, ఖచ్చితంగా మీ కెరీర్ లో మంచిగా సెటిల్ అవుతారు. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మనం రోజు చాలా పనుల మీద కొంచెం టైం అనేది ఇన్వెస్ట్ చేస్తాం కదా, ఇప్పుడు జాబ్ తెచ్చుకోవడం కూడా మనకు ముందున్న ఒక పెద్ద ఛాలెంజ్ కాబట్టి, సో ఇలాంటి
ఇలాంటి వెబ్సైట్స్ మీద అట్లీస్ట్ రోజుకి 10 to 15 minutes టైం స్పెండ్ చేస్తూ సర్చ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ లైఫ్ లో సెటిల్ అవడానికి కానీ ఒక జాబ్ తెచ్చుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. త్వరలోనే మీ అందరికీ జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరికొన్ని మంచి జెన్యున్ జాబ్ కంటెంట్ ఇంపోతో మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా చూసి జాబ్ తెచ్చుకోవడానికి బెనిఫిట్ పొందుతారు. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు జాబ్ వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ మీరు జాబ్ ఆపర్చునిటీస్ మిస్ అవ్వకుండా ఉంటారు. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బై, హ్యావ్ ఎ నైస్ డే.